మీనా కొనతల ముందుగా వాజీ హెడ్ లైన్స్ చూద్దాం. ముగిసిన ఎమ్మెల్యే కోటాల 7 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రక్రియ మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఓటింగ్ లో పాల్గొన్న సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు G20 బ్రాండింగ్ లో భాగంగా తీరంలో బోట్ రేసింగ్ పతంగుల పండుగ జీవన్ భాగి కార్యక్రమంతో నగరవాసులకు చేరువవుతామన్న జీవీఎంసీ కమిషనర్ ఏప్రిల్ 5న లక్షలాది మంది కార్మికులు రైతులు వ్యాపార కార్మికులతో చలో ఢిల్లీ విశాఖ కార్మిక వర్గాలు పాల్గొనాలంటూ పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు ఇక డిటైల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోనే 7 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్యే కోట 7 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి పి అనురాధ గెలుపొందారు. టీడీపీ నుంచి పంచమూర్తి అనురాధ, వైకాపా నుంచి 7 అభ్యర్థులు పరిలో దిగారు. ఒక్కో అభ్యర్థి విజయానికై అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా ఏర్పాటు చేసిన అధికార వైసీపీ వారితో ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 4 గంటల్లో పోలింగ్ ముగియడంతో సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలైంది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు తదితరులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖ మహానగరంలో నేటి తెల్లవారుజామున భవనం కూలిన సంఘటనలో 14 ఏళ్ల బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. మరొకరి ఆచూకీ తెలియరావడం లేదు. 5 వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. కలెక్టరేట్ సమీపంలోని రామజోగుపేటలో పురాతన 3 అంతస్తుల భవనం బుధవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సంఘటన సమయంలో కొంతమంది అపరిమితమై బయటకు వచ్చేగా మరో 8 మంది లోపల చిక్కుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో అంజలి అనే బాలికతో పాటుగా దుర్గా ప్రసాద్, శ్రీను అనే వ్యక్తులు మృతి చెందినట్లు నిర్ధారించారు. నగరంలో ఉపాధి పొందే పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆచూకీ తెలియాల్సి రావాల్సి ఉంది. మరో 5 తీవ్ర గాయాలు పాలుకాగా వారిని హుటాహుట్న కేజీహెచ్కు తరలించారు. Thank you.
సంఘటన అనేది నైట్ 1:30 ఆ టైం లో జరిగిందండి. మేము ఏదైతే బిల్డింగ్ పడిపోయిందో ఆ పక్క బిల్డింగ్ లో ఉంటామండి. మేము సౌండ్ రాగానే మేము ఏదో భూకంపం వచ్చిందన్న భయంతో మేము బయటికి పరిగెత్తుకొని వచ్చామండి. ఇంతట్లో ఈ బిల్డింగ్ పడిపోయి ఉంది. ఇది పడిపోయిన బిల్డింగ్ పడిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు విపరీతమైన దుమ్ము ధూళితో మొత్తం ఏమీ తెలియట్లేదండి ఆ ప్లేస్ అంతా. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న మాతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరైతే బిల్డింగ్ కింద ఉండిపోయారో వాళ్ళ ఇద్దరు ఒక ఇద్దరిని మాత్రమే మేము రక్షించామండి. మిగతా వాళ్ళని వాళ్ళిద్దరిని తీసిన తర్వాత 100కి 108 కాల్ చేశామండి. 100కి 108 కాల్ చేసిన ఒక 5 మినిట్స్లో మొత్తం పోలీసు సిబ్బంది, జీవీఎంసీ నుంచి సిబ్బంది, మొత్తం గవర్నమెంట్ నుంచి యంత్రాంగం అంతా ఒక 5 ఆర్ 10 మినిట్స్లో వచ్చేసిందండి. తర్వాత ఎవరైతే ఇద్దరు కాకుండా ఇంకా ముగ్గురు ఇంకా 5 నెంబర్స్ ఉండిపోయారు సార్, 6 నెంబర్స్ ఉండిపోయారు సార్ వాళ్ళిద్దరు కాకుండా. అందులో ఒక 3 నెంబర్స్ని ఒక 15 మినిట్స్లోనే బయట తీయగలిగారు సార్. ఇంకా ఒక 3 నెంబర్స్ వరకు కింద శిథిలాల కింద ఉండిపోయారు సార్. ఆ ముగ్గురు మాత్రము ఎంత త్వరగా తీయగలిగినా సరే వాళ్ళని మేము సేవ్ చేయలేకపోయారు సార్. ఎందుకంటే వాళ్ళ బాడీ మీద వెయిట్లు పడిపోవడం వల్ల వాళ్ళు డెత్ అయిపోయారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ చుట్టుపక్కల వాళ్ళంతా విపరీతమైన ఆందోళన గురయ్యాము సార్. ఒక భూకంపం వచ్చిందన్న దీనిగా విపరీతమైన పెద్ద విపరీతమైన సౌండ్ వచ్చింది సార్. ఆ సౌండ్కి అంతా భయపడి బయట పరిగెత్తుకొని రావడం వల్ల మాకు ఇలా జరిగిన సంఘటన తెలిసిందండి. భగత్ సింగ్ అంటే మండే అగ్నికోలం, జ్వలించే నిప్పు కనిక, రెపరెపలాడే విప్లవ పతాక. 1931 మార్చి 23వ తేదీ రాత్రి 7:30 బ్రిటిష్ వారితో మృతియబడ్డారు. భరత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వాతి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. తాత అర్జున్ సింగ్ ప్రభావం భగత్ పై ఉండేది. 13 ఏళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపించింది. భగత్ సింగ్ ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టారు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం భగత్ సింగ్ లో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసుకు వచ్చాక లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరారు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఒక ఉత్తరం రాసి ఇంటి నుంచి పాయిరిపోయారు. ఆ ఉత్తరంలో, నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకేం కోరిక లేదు అని రాశారు. ఇంటి నుంచి పారిపోయిన నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరారు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరారు. అక్కడే అతనికి సుఖ్దేవ్ పరిచయం అయ్యారు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని నడిపించారు. పంజాబ్ కేసరీ లజపతి రాయ్ మరణం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్ళతోనే సాండర్స్ సొంత చూశారు. కసి తీరా కాల్చి చంపారు. హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరు గాయపడలేదు. కావాలని అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురి అయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేశాయ్లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఆ ముగ్గురు చనిపోయే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. అమర వీరులకు వాజీ ఛానల్ జోహార్లు అర్పిస్తోంది. విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న G20 సమ్మిట్ నేపథ్యంలో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ వివిధ కార్యక్రమాలను అనుసరించి 20 బ్రాండింగ్లో నిర్వహిస్తున్నట్లుగా జీవీఎంసీ కమిషనర్ టి రాజాబాబు అన్నారు.
నేడు విశాఖ సాగర్ తీరాన జీవన్ భాగి కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ నుంచి సాగర్ నరగు వరకు 30 బోట్లతో G20 సమ్మిట్ బ్రాండింగ్ ఇస్తూ బోట్ రేసింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. 24న మాక్ G20 కాంప్లెక్స్ ప్రపంచ అభివృద్ధిలో యువతరం ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా AU కన్వెన్షన్ హాల్లో మాక్ కాంక్లేవ్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన ఆర్కే బీచ్ వద్ద ఉన్న కాళీమాత ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు మార్దాన ప్రారంభమవుతుందని తెలిపారు. వైజాగ్ కార్నివాల్ ఆర్కే బీచ్ వద్ద అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నిత్యం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సేవే పరమావధిగా కృషి చేస్తున్న జనసేన కార్యకర్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉగాది సేవా పురస్కారాలను అందజేసినట్లుగా జనసేన నాయకులు కార్పొరేటర్ కేఎన్ఆర్ తెలిపారు. ఉగాదిని పురస్కరించుకొని ఉత్తమ సేవా పురస్కార కార్యక్రమాన్ని అల్లిపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడారు. జనసేన ఇతర రాజకీయ పార్టీల మాదిరి స్వలబ్ధి కోసం పనిచేయదంటూ ఎద్దేవా చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక సేవ స్వచ్ఛంద రాజకీయాలకు చిరునామా అని చెప్పుకొచ్చారు. ఆయన బాటలో సైనికులుగా మారి లాభాపేక్ష లేకుండా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న జన సైనికులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కష్టపడి మరి జనసేన పార్టీ అభివృద్ధి కోసం జనసేన మరి శక్తి బాగా బాగా పొందుకుంది కాబట్టి ఈ రోజు వాలంటీర్లుగా కొన్ని వేల మంది సభ్యత్వాన్ని చేయడం జరిగింది దక్షిణ నియోజకవర్గం వచ్చేసరికి చాలా ప్రముఖంగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీర మహిళలు కానీ వీర సైనికులు కానీ చాలా కష్టపడి మరి మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది అలాగే మరి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా నేనే పార్టీ అధిష్టానం నేనే పార్టీ ప్రెసిడెంట్ అన్నట్టుగా వాళ్ళందరూ కష్టపడి మరి పవన్ కళ్యాణ్ గారి వెంటుండి మరి ఈ రోజు ఏంటంటే అందరూ కూడా మన జనసేన పార్టీని గెలిపించుకోవడానికి అలాగనే ఈ రాష్ట్రంలోని ప్రత్యేకించి మన రాష్ట్రం మొత్తం మీద మంచి మెజార్టీతో మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలన్న ఆలోచనతో అలాగనే మరి దక్షిణ నియోజకవర్గం వరకు వస్తే మరి ఆల్రెడీ గెలుపురేమో ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించేశారు అప్పుడే మా తాలూకు కార్యకర్తలు లేదంటే పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానులు లేదంటే మరి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలని మరి చూస్తే మనకేంటంటే చాలా సంతోషమైంది మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి మీరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ఎందుకంటే ఎవరి పేరు తక్కువ చెప్పడానికి ఎక్కువ చెప్పడానికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళ స్వామిత్వ ప్రాంతాలకు సాయం పెట్టి వాళ్ళేమో ఎన్ని చేయగలిగారు అన్ని మ్యాక్సిమం చేయగలిగారు మెంబర్షిప్ డ్రైవ్ చేశారు వాళ్ళందరినీ కూడా గుర్తించి మనందరూ కూడా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళకనే మరి వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వండి ఎల్లవేళ ఉండాలని సౌత్ లో మన 100% మనం పరిస్థితిలో కూడా మనం మన తల జనసేన జెండాని ఎగరేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తెల్లదొరలను భయపెట్టిన వీరసింహాలు భగత్ సింగ్ సుఖదేవుల 92వ వర్ధంతి కార్యక్రమం విశాఖ సాగర్ తీరంలో జరిగింది. ఈ మేరకు విశాఖ ఆర్కే బీచ్లో కాగడాలతో ర్యాలీ చేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పౌర హక్కుల సంఘం నేత లక్ష్మి మాట్లాడారు. నేటి యువత భగత్ సింగ్ సుఖదేవులను ఆదర్శంగా తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. దేశం కోసం వారి ప్రాణత్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. చిన్న వయసులోనే దేశభక్తి అనుభవమున నింపుతున్న భగత్ సింగ్ సుఖదేవ్ దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీర కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు వాళ్ళు ఆనాడు ఈనాడు ఏనాడు స్మరించుకోగలిగిన చిరస్మరణీయులు ధన్యజీవులు. వాళ్ళు ఈ దేశం యొక్క మార్పు కోసం పేద ప్రజల యొక్క జీవితంలో వెలుగు కోసం తమ జీవితాలని తృణప్రాయంగా దేశమాత యొక్క దాస్య శంకురాలు ఈరోజు ఇమితి చేయడం కోసం తమ ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ఈరోజు అమరులయ్యి 92 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పుట్టలకు బలైపోయిన వారు వాళ్ళు కాబట్టి వాళ్ళు స్మరించుకుంటూ ఈరోజు పౌర ప్రజా సంఘాల వేదిక తరఫున అన్ని ప్రజా సంఘాలు కూడా కామ్రేడ్ భగత్ సింగ్ ఏ ఆలోచనలు ఆశయాల కోసం అయితే ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటు చేశాడో దాని యొక్క ఆశయాలను కొనసాగించడం అనేది ఈరోజు ముందు కర్తవ్యంగా ఉంది. కాబట్టి ఈరోజు యువతరం అంతా ఆ కర్తవ్య యొక్క దాన్ని పూనుకొని ఈరోజు ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు పౌర ప్రజా సంఘాలు విద్యార్థులు యువకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. వాళ్ళకి జోహార్లు అర్పించి అమరవీళ్ళ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఇంక విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలని నినాదాలతో పెద్ద ఎత్తున కాగడా ప్రదర్శనతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విశాఖ సుందర సాగర్ తీరం వారాంత రోజులు సెలవు దినంలో మాత్రమే ఎప్పుడూ సందడిగా కనిపించేది. G20 సదస్సుల నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఏ రోజు చూసినా అక్కడ జనసంద్రం కనిపిస్తూనే ఉంది. అలాగే నగరంలోని రోడ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ నెలలో జరగనున్న సదస్సుల నేపథ్యంలో తీరాన నెలకొన్న సందడి అంతా ఇంత కాదు. రానున్న విదేశీ అతిథులను ఆహ్వానించేందుకు గాను సిటీ ఆఫ్ డెస్టినీ స్వర్మగా సుందరంగా ముస్తాబవుతోంది. విశాఖ పచ్చదనాన్ని ప్రస్ఫుటంగా కనిపించే విధంగా జగన్ సర్కార్ గ్రీన్ సిటీగా పరిచయం చేయాలి
చేయాలనుకుందో ఏమో తెలియదు కానీ సాగర తీరం మొదలుకొని ప్రధాన కూడల్లో కూడా పచ్చని మొక్కలతో పరవశింపచేసే విధంగా పనులను ప్రారంభించేసింది. నిన్నటి దాకా గుంతలు పడిన రోడ్లు కాస్త నునుపుదేరి అందంగా కనిపిస్తున్నాయి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఇది ఒకప్పటి విశాఖేనా అనంత కొత్తదనం తొనికిసలాడైన విధంగా జీవీఎంసీ సారథ్యంలో నగర సుందరీకరణ పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి. ఈ నెల 28-29 తేదీల్లో జరిగే G20 సమిట్కు దేశ విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ప్రముఖుల సైతం విశాఖ వైపు తొంగి చూస్తున్నారు. ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తూ విదేశీయులను వారి పెట్టుబడులను కూడా ఆకర్షించే విధంగా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జీవన్ బాగ్ కార్యక్రమంలో భాగంగా నగర వాసులను కూడా G20 ఒక బ్రాండ్ గా తీసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ సాగర తీరాన G20 సన్నాహాలకు భారీ ఎత్తున చేస్తోంది. దీంతో నగర వాసులందరూ ఇప్పటి వరకు G20 సదస్సులు అంటే అతని వారు కూడా వాటి గురించి మాట్లాడుకోవడం విశేషం. ఏలకుబంట్లు ఆశీరే కుటుంబానికి చెందిన క్షీరదాలు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి 6 జాతుల ఏలుగుబంట్లను అంతరించిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. ఏలుగుబంటి రక్షిత జంతువుగా ప్రభుత్వం గుర్తించింది. ఇది అంతరించిపోయే దశలో ఉన్నందువలన దీని వేటాడడం కానీ ప్రమాద కలిగించడం కానీ చట్టపరంగా నేరం. ప్రపంచ ఏలుగుబంటి దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మూడేళ్ల క్రితం రష్యా రాజధాని మాస్కోలో దాదాపుగా 3500 ఏళ్లనాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కు చెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అది పూర్తిగా అతి శీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. మాస్కోకు 4600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియాలో జంకల వేటగాళ్ళు దీన్ని 2020లో గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల స్పిరిట్ బేర్ను కీర్మిడ్ బేర్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని అడవుల్లో కనిపించే ఈ తెల్ల ఎలుగు వాస్తవానికి నల్ల ఎలుగుబంటి ఉపజాతికి చెందింది కావడం విశేషం. జన్యు మార్పుల కారణంగా నల్ల ఎలుగులకు ఇలా తెల్ల ఎలుగు పుడుతుందట. ఈ పరిణామం ప్రతి 10 లక్షల సార్లలో ఒకసారి సంభవించేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా మధ్య ఉత్తర తీర ప్రాంతాల్లో స్పిరిట్ బేర్స్ జీవిస్తాయని పేర్కొంటున్నారు. ఈ ఎలుగు ఇటీవల అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ ఎగువ ద్వీపకల్ప ప్రాంతంలో కనిపించింది. ప్రమాదకరమైన జంతువుల్లో గ్రిజ్లో ఎలుగుబంటి కూడా ఒకటి. 8 అడుగుల పొడవు, 360 కేజీల బరువు ఉంటుంది. నార్త్ వెస్ట్ అమెరికా కెనడాలో ఉన్నటువంటి ఈ ఎలుగుబంట్లు ఎంత తెలివైనవి అంటే తాము 10 ఏళ్ల క్రితం తిన్న ఆహార ప్రాంతాన్ని కూడా గుర్తుపెట్టుకోగలవు. ఒక జీవిని గుర్తుపెట్టుకోవడమే కాదు, మనుషులు లేదా ఇతర జంతువుల పాదాల గుర్తులను గమనించి కూడా జాగ్రత్త పడతాయి. ఇవి అడవ కుక్కల కంటే అద్భుతంగా ఇతర జీవుల వాసనను దూరం నుంచే పసిగట్టగలవు. ఇవి చాలా వేగంగా పరిగెత్తుతాయి, చెట్లు ఎక్కుతాయి, అత్యంత వేగంగా ఈత కొడతాయి. వీటిలో 90% శాకాహారులు. విత్తనాలు, గింజలు, ఆకులు, దుంపలతో పాటు ఆయా సీజన్లో పండే పళ్ళను తినడానికి ఇష్టపడతాయి. అంతేకాకుండా తోటి ఎలుగుబంట్లు కూడా చంపి తినివేస్తాయి. ముఖ్యంగా మగ ఎలుగుబంట్లు ఆధిపత్యంతో ఉండడంతో పాటు చిన్న ఎలుగుబంట్లను చంపి తినేస్తాయి. కొండ ప్రాంతాలను సులువుగా ఎక్కుతాయి. రాళ్ల మధ్య గుంతలాగా తవ్వి అక్కడే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. అవి భయపడినప్పుడు అవతల జీవితం ప్రమాదం అనుకున్న సమయాల్లో మాత్రమే దాడి చేస్తాయి. ఇవి కనీసం 25 ఏళ్ళు జీవిస్తాయి. ఎలుగుబంటి పేరుకు మాంసాహార జంతువుల జాబితాలో ఉంటుంది. ఇవి పుట్టలను తవ్వి చేమలు, చెదలను తింటాయి. అలాగే వివిధ ఫలాలను కూడా భక్షిస్తాయి. రేగుపళ్ళును ఇష్టంగా తింటాయి. ఎలుగుబంట్లో 8 రకాలు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, పోలార్ బేర్, ఏషియాటిక్ బ్లాక్ బేర్, స్లాత్ బేర్, సన్ బేర్, పాండా బేర్ మరియు స్పెక్టక్లేడ్ బేర్. ఇవి సర్వభక్షకాలు. ఆహారంలో మొక్కలు మరియు జంతువులు కూడా తింటూ ఉంటాయి. బెర్రీలు, కాయలు, వాటి మూలాలు, చేపలు, కీటకాలు, చిన్న చిన్న క్షీరదాలను తింటాయి. ఎలుగుబంట్లు అద్భుతమైన ఈతగాళ్ళు. ఎక్కువ దూరం ఈత కట్టగలవు.
ఎలుగుబంట్లు అరిసిడే కుటుంబానికి చెందిన చేరదాలు. వీటిలో 8 జాతులు జీవించి ప్రపంచమంతటా విస్తరించాయి. భారీ శరీరం, బలమైన కాళ్ళు, పొడవైన మూతి, గరుకైన వెంట్రుకలు, పొట్టి తాకును కలిగి ఉంటాయి. వీటి పంజాకు 5-10 గోర్లుంటాయి. ద్రౌపది ఎలుగుబంటి మాంసాహారి కాగా పాండా శాకాహారిగా వెదురు చిగుళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. మిగతా జాతులు సర్వభక్షకాలుగా మొక్కల్ని ఇతర జీవుల్ని తింటాయి. ఎలుగుబంట్లు తన పిల్లలతో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురైతే ఇక ప్రాణాలపై ఆశలు ఎదుర్కోవాల్సిందే. ఆ సమయంలో పులినైనా ఎదిరించి దాడికి తెగబడతాయి. పిల్లలపై వాటికి ఉండే వాత్సల్యం అటువంటిది. కంగారులాగా తమ సంతానాన్ని నిత్యం కంటికి రప్పలా చూసుకుంటూ వెంట పెట్టుకుని తిరిగే భల్లూకాలు అంతరించిపోతున్న జాబితాలో ఉండడం విచారకరం. పిల్లలతో ఉండే ఎలుగుబంటి వాటి రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తుంది. చాలా సందర్భాల్లో అవి పెద్ద పులులతో కూడా పోరాటానికి దిగుతాయి. పెద్ద పులితో పోల్చుకుంటే వాటి బలం చాలా తక్కువ, కానీ పిల్లల కోసం శక్తికి మించి తలపడుతుంటాయి. వాటి పదునైన గోళ్ల దాటికి పెద్ద పులులు కూడా భయపడిపోతాయి. ఎలుగుబంట్లు ఒంటరిగా జీవిస్తూ రాత్రిపూట తిరుగుతాయి. వాసన పసిగట్టే శక్తి వీటికి చాలా ఎక్కువ. ఎలుగుబంటి తన పిల్లలను అత్యంత జాగ్రత్తతో పెంచుతుంది. నిత్యం తన వీపుపై మోస్తూ తిరగడం ఎలుగుబంటి యొక్క ప్రత్యేక లక్షణం. చెట్లు ఎక్కడంలో చిరుతపుల్లులాగే మంచి నేర్పరలు. ఇవి ఎక్కువగా పళ్ళను ఆహారంగా స్వీకరిస్తాయి. వాటి కోసమే ఎక్కువగా చెట్లు ఎక్కుతూ ఉంటాయి. వెలగపళ్ళు, చిటిమిటి, టుంకి పళ్ళను, తేనెపట్టులను ఆహారంగా తీసుకుంటాయి. ఎలుగుబంట్లలో పలు రకాల జాతులు ఉన్నప్పటికీ స్లాత్ బేరుగా పిలువబడే తెల్లమూతి నల్ల ఎలుగుబంటి భారత ఉపఖండం అంతా జీవిస్తున్న మాంసాహార క్షీరదం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవించగలిగే ఎలుగుబంటి నల్లమల కేకారణ్యంలోను, అనంతపురం జిల్లాలోని బోడికొండల్లోనూ ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం జంతు ప్రేమికులను కలవరపెడుతోంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి 6 జాతులు ఎలుగుబంట్లు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయని తెలియజేశాయి. ఎలుగుబంటిని రక్షిత జంతువుగా ప్రభుత్వం గుర్తించింది. ఇది అంతరించిపోయే దశలో ఉన్నందువల్ల ఎలుగుబంటిని వేటాడడం కానీ వాటికి ప్రమాదం కలిగించడం కానీ చట్టబద్ధంగా నేరం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు గాను వ్యతిరేకంగా 5 April లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ అన్నారు. ఈ మేరకు జగదంబ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 లక్షలాది అధినేత కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశాఖ కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు. అత్యంత ధనవంతులైన అదానీ అంబానీ వారి సేవలో ప్రభుత్వం మునిగితేలుతుందంటూ కార్మికులను, యాజమాన్యాలను బానిసలుగా చేసే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేసి లేబర్ కోలను తీసుకువచ్చారంటూ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేస్తున్నారని, కార్మికుల నియామకాలు తొలగింపునకు యాజమాన్లు ఇష్టారాజ్యం చేస్తున్నారంటూ వాపోయారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఉన్న భారతీయుడు బాగా పుంజుకుంటుందని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు ధారాదత్తం చేస్తుంది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, 32 ప్రాణాల త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలి, 100% ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి స్టీల్ ప్లాంట్తో పాటు పోర్ట్లు, బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వేలు, విమానాశ్రయాలు, ఇలాగ మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా కారు చౌక్గా అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మారుస్తూ కార్మికులు సమ్మె చేసే హక్కు, అలాగే జీతభత్యాలు పొందే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, వీటన్నింటినీ లేకుండా యాజమానులకు బానిసల కింద చేసే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్గా మారుస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ 4 కూడా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులకి ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా ఉండాలి. కానీ ఈ రోజున అతి తక్కువ వేతనాలు ఇచ్చి కార్మికుల యొక్క జీవన విధానాన్ని స్తంభింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ పని చేసినా కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ ప్రధానమైన డిమాండ్గా ఉంటుంది. దీంతోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేసిన వాళ్ళు 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి కనీస పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి కనీస పెన్షన్ 10,000 రూపాయలు తక్కువ లేకుండా అమలు చేయాలన్న డిమాండ్ తోటి, దీంతోపాటు ఢిల్లీలో 7 కాలం పాటు రైతులు పెద్ద ఎత్తున కనీస మద్దతు ధర కల్పించాలని, తమ గిట్టుబాటు ధర కల్పించాలని, తమ పండిన పంటకి న్యాయమైన సరసమైన ధరలు లభించాలని చెప్పి రైతులకు నష్టం చేసే 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆందోళన చేస్తే
సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీ గారు నేను చేసిన తప్పు అని ఆ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు దొడ్డిదారు ఆ చట్టాన్ని అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కనీస మద్దతు ధర ప్రకటించకుండా ఈ రోజు రైతులకు నష్టం చేసే పనులు చేస్తూ ఉన్నాడు వ్యాపార కార్మికులకి ఉపాధి హామీ పథకంలో నిధులని తగ్గించే బడ్జెట్లో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ సంవత్సరానికి 200 రోజులు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలి రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ తోటి ఈ కార్మిక కర్షక సంఘర్ష ర్యాలీ పేరుతోటి ఏప్రిల్ 5వ తేదీన నాడు చలో ఢిల్లీ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి దేశం నలుమూలల నుండి కూడా లక్షలాది మంది కార్మికులు దీనిలో పాల్గొంటున్నారు కార్మికులు రైతులు వ్యాపార కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే కబర్దార్ నరేంద్ర మోడీ నీ ప్రభుత్వాన సాగనంపై దోరు దగ్గరలోనే ఉన్నాయి నువ్వు విధానాలను మార్చుకో అని చెప్పి హెచ్చరిక చేసే విధంగా రేపు లక్షలాది మందితో ఈ ర్యాలీ జరగబోతోంది విశాఖపట్నం నుంచి కూడా ఇప్పటికే 1000 మంది పైబడి రిజర్వేషన్స్ ఢిల్లీ వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నారు ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ పాదయాత్రలు గ్రూప్ మీటింగులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం అలాగే స్కూటర్ ర్యాలీలు తదితర అనేక రూపాల ద్వారా ప్రచారం చేసి రేపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముగిసిన ఎమ్మెల్యే కోటాల 7 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రక్రియ మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఓటింగ్ లో పాల్గొన్న సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు జీ20 బ్రాండింగ్ లో భాగంగా తీరంలో బోట్ రేసింగ్ పతంగుల పండుగ జీవన్ భాగి కార్యక్రమంతో నగరవాసులకు చేరువవుతామన్న జీవీఎంసీ కమిషనర్ ఏప్రిల్ 5న లక్షలాది మంది కార్మికులు రైతులు వ్యాపార కార్మికులతో చలో ఢిల్లీ విశాఖ కార్మిక వర్గాలు పాల్గొనాలంటూ పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు వాజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం